ganatam stotramul nike chalintumu sutiro ganatam stotramul nike chalintumu
పరిశుద్ధ కృతజ్ఞత యూకరిస్తు కార్యక్రమం అనుసరించదము, ప్రార్థించదము. సర్వశక్తి గల దేవ, హృదయంలో నీకు బట్ట బయలై కోరికలు నీకు తెలిసి ఉన్నవి. ఏ రహస్యం నీకు దాగి ఉండవు. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామనియుక్తంగా మహింపరచున్నట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశం చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభుని క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. అందరం కలిసి చెప్దాము. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుని మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభు అయిన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవ, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాశయం గురించి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభుని యేసుక్రీస్తు, ఓ ప్రభుని దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండేవాడా, మమ్మల్ని కనికరించము. నీవే పరిశుద్ధవు, నీవే ప్రభుడవు ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధ ఆత్మతో తండ్రి అయిన దేవుని మహిమైందు సర్వోన్నతుడవై ఉన్నావు. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహం విందము. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపోవాలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిపోవాలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తాలను పుచ్చుకుంటకు మనం దేవుని సన్నిధిలో కూడి వచ్చినాం. కాబట్టి మోకరించి మౌనంగా ఉండి మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతకదమ్ము. మన పాపం నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువాళ్ళ ప్రేమ స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకోవచ్చు, కృత నడవడి గల వాటికి నిశ్చయించుకోవచ్చు. మనమందరం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పచ్చబడాలని సర్వశక్తుల దేవుని ఏట మన పాపాలను దీన మనసుతో పాఠపూర్వకంగా ఒప్పుకుందాము. ప్రభువా, నీవే నాదు శరణం.
నిజంగా మళ్ళవారికి అందరికీ దేవుడు అనుగ్రహించిన కృపావాక్యంలో విందాము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని అందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదినై ఉన్నది. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించనని తన గొప్ప కనికరంలో మాట ఇచ్చున్నాడు. ఆయన మనపడిన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములను క్షమించి వారిని మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణను మళ్ళీ స్థిరపరిచి బలపరిచి నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైను గాక. తిరిగి పాడుచు దేవుని స్తుతిస్తాము. 325వ కీర్తన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుండగు నాయన. నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుండగు నాయనా.
పరిశుద్ధ లేఖన భాగము చదివి వినిపబడను. ఉత్తర పత్రికల పాఠం, పాత నిబంధన పాఠం, పత్రికల పాఠం, సువార్తల పాఠం చదవగా విందము. నేటి పరిశుద్ధ దినమకై పాత నిబంధన నుండి ఏర్పరచబడిన కీర్తన గ్రంథాల నుండి 25వ కీర్తన చదువుకుందాము. కీర్తనలు 25వ కీర్తన మార్చి మార్చి చదువుకుందాం. ఒక వచనం, మీరు ఒక వచనం, చివరి వాక్యం అందరం చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హెతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉదేశమును చేయము. నీవే నా రక్షకర్తవయ్యే దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపము చేసుకొను. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచెప్పు నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించుచు తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇకట్లో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నీ కొరకు నేను కనిపెట్టిచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ఇశ్రాయేలు నుండి విమోచింపము చదవబడిన వాక్యం మన ఆత్మ నిమిత్తమై ఆశీర్వదించబడనుగాక.
చెప్పినటువంటి బైబిల్ పాఠంగా పాత నిబంధన గ్రంథం నుండి ఆది కాండము 8వ అధ్యాయము 1-14 వరకు గల దేవుని వాక్యములను విందాం. ఆది కాండము 8వ అధ్యాయము 1-14 వరకు చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరున్నట్లు చేయట వలన నీళ్లు తగ్గిపోయెను, అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవుచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినంన ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల 1వ దినంన కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను. అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరల ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలము అది అతని యొద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురంను వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము 1వ నెల 9వ దినము నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిపోయెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయెను. చదవబడిన వాక్యం దేవుడు మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. పత్రిక 3వ అధ్యాయము 1-11 చదువుకుందాము. పత్రికల పాఠంగా అపోస్తలుడైన పౌలు కొలొస్సైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-11 చదువుకుందాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిదేవుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట పూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున
నూతన పచ్చబడుచున్న నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందటయని సున్నతి పొందకపోవటయని భేదం లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఈ వాక్యం మన ఆత్మలనే మేలు నిమిత్తమై దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ వారము కనుక ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠంగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనములవరకు 11వ వచనములవరకు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనములవరకు యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడై ఉండెననే కాని దేవుడు అతనికి తోడై దేవుడు అతనికి తోడై ఉండెనని మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడై ఉండెను కాని నీవు చేయుచున్న క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపరవద్దు. గాలి దానికి ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అతడు అడగగా యేసు ఇట్లనెను, నువ్వు ఇజ్రాయేలు బోధకుడు ఇంటివి, వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి ఏ చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుడి కొద్ది వాకి మన ఆత్మల్లో దీవించి ఆశీర్వదించిన Thank you.
దయచేసి కూర్చునండి. దేవుని స్తుతించు, ఆరాధించు. 644 కీర్తన, కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి దారిన కీర్తన పాడదము. Oh,
నివాసులం జీవన యాత్రికులం యేసుని దాసులం 658వ కీర్తన పాడదాం. Thank you.
Yeah.
కలుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరము దేవుని పరిశుద్ధ సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుణ్ణి మహిమపరిచే గొప్ప భాగ్యము, దేవుడు చేసిన మేలుల్ని కొనియాడే గొప్ప భాగ్యము, దేవుడు మనందరికీ దయచేసిన విధానమును బట్టి మనమందరము దేవుణ్ణి దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయ కాలము ఎన్నికలేని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యం అందించే గొప్ప భాగ్యం, మీతో కలిసి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు నాకు ప్రసాదించిన విధానమును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను ప్రేమించి వాక్యం అందించే గొప్ప అవకాశము అందించిన స్థానిక గురువులు రెవరెండ్ బెనెట్ అన్నకి, మరి కుటుంబానికి, కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయ కాలము దక్షిణిండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము బాప్తిస్మము పైనుండి జన్మించుట. బాప్తిస్మము పైనుండి జన్మించుట, బాప్టిజం బోర్న్ ఫ్రమ్ అబోవ్ అనే అంశాన్ని ఈ ఉదయ కాలము మనము ధ్యానం చేస్తూ ఉంటాం. లిటర్జికల్ సీజన్లో, లిటర్జికల్ క్యాలెండర్లో ఎవ్రీ ఇయర్ ఈ అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత సంఘంలో ఎప్పటికీ చిరకాలం ఉండాలనే ఆలోచన చేత మరి దక్షిణిండియా క్రైస్తవ సంఘంలో ఉంటున్న లిటర్జికల్ డిపార్ట్మెంట్ వారు ఈ అంశాన్ని ప్రతి సంవత్సరము ధ్యానం చేయడానికి మన ముందు ఉంచుతూ ఉన్నారు. అందును బట్టి ఈ ఉదయ కాలము ఈ యొక్క అంశాన్ని మరొకసారి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సిఎస్ఐ సంఘ చరిత్రలో మరి ఉంటున్న ప్రాముఖ్యమైన సంస్కారము బాప్తిసము. మనందరికీ తెలుసు బాప్తిసం యొక్క పరిశుద్ధత, బాప్తిసం యొక్క మరి గూఢార్థము. మనమందరము బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. దాదాపు ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా మరి బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలే. ఈ ఉదయ కాలము మరి మన ముందుంచబడిన వాక్య భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, గూఢార్థాలను మనము ధ్యానం చేసి వాటి ద్వారా వచ్చే మరి ఆత్మీయమైన ఆ మేలుల్ని, దీవెనలు పొందుకొని రానంటున్న కాలంలో ఇంకా ఎక్కువగా నిష్ఠగల క్రైస్తవ బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించడానికి మనము ప్రయాసపడదాం. మనం చదువుకున్న పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయము మొదటి ఆ 12 వచనాలు 14 వచనాలు మనం చదువుకున్నాం. ఆ భాగంలో చదువుకున్న భాగము మనందరికీ తెలుసు, నోవాహును దీవించిన విధానము. నోవాహు ఓడ, నోవాహు జలప్రలయము, నోవాహు కాలంలో ఉంటున్న ప్రజలు, ఆయా సందర్భాలలో మరి చిన్నప్పటి నుంచే సండే స్కూల్ నుంచే మరి మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా లోతుగా అధ్యయనం చేసి ఉన్నాం. మరొకసారి దేవుడు ఆ అధ్యయాన్ని మన ముందు ఉంచాడు ధ్యానం చేయడానికి. నోవాహు కాలం యొక్క పరిస్థితులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నోవాహు కాలంలో ఉంటున్న పరిస్థితులు, నోవాహు కాలంలో ఉంటున్న బిడ్డలు, దేవుడు చేత నిర్మించబడిన బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించవలసిన బిడ్డలు, దేవుణ్ణి గణపరచవలసిన బిడ్డలు, దేవుణ్ణి పూజించవలసిన బిడ్డలు, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని వాక్యాన్ని మర్చిపోయి, ప్రార్థన జీవితాన్ని మర్చిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి దూరంగా జీవిస్తూ భయంకరమైన పాపములో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క సృష్టి యావత్తును నిర్మూలం చేసి ఒక నూతన సృష్టిని, ఒక పరిశుద్ధమైన సృష్టిని, ఓ పవిత్రమైన సృష్టిని దేవుడు తిరిగి నిర్మించాలని ఆశపడ్డాడు. తన చేతుల చేత నిర్మించిన మానవుడు భయంకరమైన పాపములో మునిగి తేలుతున్నప్పుడు, దేవుణ్ణి మర్చిపోయినప్పుడు అద్వితీయమైన దేవుని యొక్క క్రియలు, అద్వితీయమైన దేవుని యొక్క ఆ మేలుల్ని మర్చిపోయి వాళ్ళు విగ్రహారాధన, వ్యభిచారము,
పాపము పెళ్లిలు ఇవన్నీ చేసుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు, యాంత్రికమైన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, దేవుడు ఆ పాపము చేత నిండిన సమాజమును, ఆ పాపము చేత నిండిన సృష్టి యావత్తును నిర్మూలం చేయాలని తలంచి, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ రైచియస్ పర్సన్, ఓ నీతివంతుణ్ణి దేవుడు వెతుకుతున్నాడు. ఎవరి ద్వారా ఈ నూతన సృష్టిని నేను నిర్మించాలి, ఎవరి ద్వారా నేను తిరిగి ఈ నూతన సృష్టిని నిర్మించాలని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు వెతుకుతున్నప్పుడు, నోవాహు కుటుంబము కనిపించినట్టుగా మనము ఆ ముందు అధ్యాయాలలో 6-7 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని కనుదృష్టి, దేవుని యొక్క సర్చ్లో, దేవుని యొక్క మరి వెతుకుతున్నప్పుడు నీతిమంతుడుగా నోవాహు కుటుంబం కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవునితో సాంగత్యం చేయాలి అంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే, దేవునితో స్నేహం చేయాలి అంటే, మనం అపరిశుద్ధంగా ఉండి, అపరిశుద్ధంగా జీవిస్తూ, అపవిత్రంగా జీవిస్తూ, పాపములోనే ఉంటూ దేవునితో స్నేహము చేయలేము. దేవుడు స్నేహం చేయడు. దేవుని పోలిక చొప్పున, దేవుని వాక్యం చొప్పున, దేవుని నడవడిలో నడుస్తున్నప్పుడే దేవుడు మనతో స్నేహం చేస్తూ ఉంటాడు. గాడ్ వాంటెడ్ టు క్రియేట్ అగైన్ ఏ న్యూ క్రియేషన్. దేవుడు తిరిగి నూతన సృష్టిని నిర్మించాలని అనుకున్నప్పుడు దేవుడు నోవాహును కనుగొన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఒకవేళ దేవుడు తిరిగి ఈ పరిస్థితిలో కూడా, దేవుడు ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు నాకు దగ్గరగా జీవిస్తున్నారు, ఎవరు నన్ను పోలి నడుస్తున్నారు, ఎవరు నా వాక్యం చొప్పున జీవిస్తున్నారని దేవుడు వెతుకుతున్నట్టయితే, నీవు నీ కుటుంబం దేవుని దృష్టిలో ఉందా దేవుని బిడ్డ? ఈ ఉదయ కాలము మనం ఆలోచన చేసుకోవాలి. మనం కూడా బాప్తీసం తీసుకున్నాం, యేసు రక్తంలో మనం కడగబడ్డాం, యేసు రక్తంలో విమోచించబడ్డాం, కానీ దేవుని వాక్యం చొప్పున నడుస్తున్నామా? దేవుని వాక్యంలో జీవిస్తున్నామా? దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించే వారిగా మనం ఉన్నామా? పాపాన్ని విసర్జించి, పాపాన్ని విడిచిపెట్టి, పాపము నుంచి విముక్తి పొంది దేవుణ్ణి ఆరాధించే వారిగా మనమున్నామా? ఈ ఉదయ కాలము మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. నోవాహు కుటుంబము నీతివంతులుగా ఉన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. మనల్ని దేవుడు పిలిచింది, మనల్ని యేసయ్య రక్తంలో కడిగింది, మనల్ని ఆయన శిలువలో కార్చిన రక్తంలో కడిగింది నీతివంతులుగా జీవించడానికి, న్యాయంగా బ్రతకడానికి, అనీతిని ఛేదించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనము వాక్యం ద్వారా ఈ ఉదయ కాలము మనం చూస్తూ ఉంటున్నాం. వీఆర్ కాల్డ్ టు బీ రైచియస్, వీఆర్ కాల్డ్ టు లీడ్ ఏ రైచియస్ లైఫ్. అలాంటి జీవితం, అలాంటి నీతిమంతమైన జీవితం, అలాంటి నీతి నిజాయితీతో కూడిన జీవితం, దేవుని బిడ్డలుగా దేవుడి నామాన్ని ధరించుకున్న మనము, వాక్యాన్ని చేతిలో పట్టుకుని నడిచే మనము, పాటలు పాడే మనము, వైద్యాలు వాయించే మనము, చప్పట్లు కొట్టే మనము, వాక్యం చదివే మనము, గుడికొచ్చే మనము, ప్రార్థించే మనము, అలాంటి నిష్టగల క్రైస్తవ జీవితం కలిగి, అలాంటి నీతివంతమైన జీవితం కలిగి ఈ ఉదయ కాలము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మానవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడేమో, మానవుడు నిన్నొక లీడర్ గా సెలెక్ట్ చేసుకుంటాడేమో, మానవుడు నిన్నొక నాయకుడిగా సెలెక్ట్ చేసుకుంటాడేమో, కానీ దేవుడు నిన్ను నాయకుడిగా సెలెక్ట్ చేసుకునే స్థితిలో నీ జీవితం ఉండాలి అని ఈ ఉదయ కాలము వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, పాపముతో నిండిన సమాజాన్ని దేవుడు తీసివేసి ఒక పవిత్రమైన సమాజాన్ని నిర్మించాలి అనుకుంటున్నప్పుడు ఆయన కళ్ళ ముందు కనిపించిన వ్యక్తి నోవాహు కుటుంబము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనం ఆరాటపడుతూ ఉంటాం, మనకి ఇది కావాలి, అది కావాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉదయ కాలము
దేవుని కన్ను దృష్టిలో, దేవుని ఆలోచనలో, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో మనము, మన కుటుంబం, మన సంఘం ఉందా? ఈ ఉదయకాలము మనం ఆలోచన చేసుకోవాలి. సువార్త భాగంలోకి మనం వచ్చినట్లయితే, యూదుల అధికారి అంటే ధర్మశాస్త్రం అంతా కూడా పాండిత్యం చేసిన వారు, ధర్మశాస్త్రం అంతా కూడా కంటత పట్టిన వారు. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయుడు యేసుక్రీస్తు ప్రభుని కరవడానికి రాత్రి పూట ఎవరికి ఎవరు చూడకుండా, ఎవరు కనుదృష్టి ఆయన మీద పడకుండా మరి దేవుణ్ణి కలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అతడు వచ్చి ఎందుకు అంత చాటుగా యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి వచ్చాడంటే, యూదులు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు, యూదులు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించిన వారు, యూదులు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించలేదు. అందుకే చాటుగా ఒకవేళ ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి వెళ్తే అతన్ని కూడా వెలివేస్తారేమో అని గ్రహించి మెట్టుకు కొంచెం ధైర్యం చేసి యేసుక్రీస్తు ప్రభుని కలవడానికి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూడండమ్మా, రెండవ వచనం, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి తోడుగా ఉన్నాడని ఎరిగిన మొదటి యూదుడు అనుకుంటా, బహుశా మొదటి యూదుడు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, వితౌట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఆశ్చర్య కార్యాలు, ఆ అద్భుత కార్యాలు, ఆ స్వస్థతలు, ఆ సూచక్రియలు చేసి ఉండేవాడు కాదనే సంగతి ఈ నికోదేము ఎరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఇస్తున్న జవాబు ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నూతనంగా జన్మించాలి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన ఆలోచనలు, నూతన నడవడి, నూతన ప్రణాళికలు మనము ఒక దేవుని బిడ్డలుగా మనం వేసుకోవాలి. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి, వాక్యము ఎరగక ముందు జీవించిన జీవిత విధానాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని చదువుతున్న మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, యేసయ్య ఆశపడుతున్నాడు. దేవుని యొక్క గుణగణాలు కలిగి దేవుని పోలిక చొప్పున మనము జీవించాలి, దేవుని పోలిక చొప్పున సమాజంలో బ్రతకాలి, దేవుని పోలిక చొప్పున సమాజంలో దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలి అని ఈ ఉదయ కాలము యేసయ్య మాట్లాడుతున్నాడు. బాప్టిజం అనే నిర్వచన అదే. బాప్తీసము తీసుకోవడానికి ఎంతో అడావుడి చేస్తూ ఉంటాం, మన పిల్లలకి బాప్తీసం ఇప్పించడానికి లేక మనం బాప్తీసం తీసుకోవడానికి ఎంతో అడావుడి చేస్తూ ఉంటాం. వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద ఈవెంట్ ఆఫ్ బాప్టిజం. బాప్టిజం అనే ఈవెంట్కి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ బాప్టిజం యొక్క లోతైన అర్థాలు తెలుసుకొని బాప్తీసము తీసుకున్న బిడ్డలుగా జీవించడానికి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లే. విఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ బాప్టిజం. బాప్టిజం తీసుకున్న తర్వాత జీవించవలసిన జీవితానికి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే బాప్టిజం తీసుకోక ముందు ఏ జీవితం ఉందో అదే జీవితాన్ని బాప్టిజం తీసుకున్నాక కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం వితౌట్ ఎనీ చేంజ్. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము కడగబడినట్టుగా మనం జీవించట్లేదు. కాబట్టి బాప్టిజం యొక్క ఆశీర్వాదాలు, బాప్టిజం యొక్క దీవెనలు, బాప్టిజం యొక్క అద్వితీయమైన దేవుని కృపలు మన జీవితంలో మనము పొందలేకపోతున్నాం, మనం ఆస్వాదించలేకపోతున్నాం అని
ఈ ఉదయ కాలము యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకడు నీటి మూలంగా మరియు ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేడని మరొకసారి యేసయ్య మరి యూదుల అధికారి అయిన నికోదేముకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భంలో నీటి మూలంగా జన్మించిన మనము ఆత్మ చేత మనము తిరిగి జన్మించబడవలసిన వారము. ఆత్మ చేత మనం జన్మించాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత గద్దించబడాలి, ఆత్మ చేత ఆశీర్వదించబడవలసిన మనము. ఈ ఉదయ కాలము బాప్తిజం పొందిన మనము, బాప్తిజం పొందామని సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తున్న మనము, ఆత్మ చేత మనం బాప్తిజం పొందామా? ఈ ఉదయ కాలము మనల్ని మనము ప్రశ్నించుకోవలసి ఉంటున్నాం. మనము ఆత్మ చేత బాప్తిజం పొందామా? ఆత్మ వరాల చేత మనం దీవించబడ్డామా? దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతున్నామా? లేక మన సొంత ఆలోచనల చేత, మన సొంత నడవడి చేత మనం నడుస్తున్నామా? ఈ ఉదయ కాలము మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ చేత జన్మించకపోతే, ఆత్మ చేత మనము బాప్తిజం తీసుకోకపోతే దేవుని రాజ్యంలో మనకు స్థానం లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ భూలోకంలో మన సంస్కారాలన్నీ క్రైస్తవ పద్ధతి ప్రకారం జరగవచ్చు, బాప్తిజం తీసుకోవచ్చు, క్రైస్తవ పెండ్లి, క్రైస్తవ బాప్తిజము, క్రైస్తవ భూస్థాపన ఇవన్నీ జరగవచ్చు, కానీ పరలోకానికి మాత్రము మనం వెళ్ళలేము. ఆత్మచేత బాప్తిజం పొందకపోతే, బాప్తిజం తీసుకున్నాక జీవితంలో మారు మనస్సు కలగకపోతే, హృదయం మారకపోతే అదే దుష్ట ఆలోచనలు, అదే దుష్ట మనస్సు, అదే దుష్ట తలంపులు కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ ఈ ఉదయ కాలము అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనస్సు పొందాలి అని, నీ జీవితం మారాలి అని, నువ్వు ఇంకెంతకాలము దేవుణ్ణి మోసం చేయలేవని, నువ్వు ఇంకెంతకాలము దేవుణ్ణి ఆ రీతిగా మహిమపరచలేవని ఈ ఉదయ కాలము దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ ఉంటున్నాడు. ఇవే విషయాలను అపొస్తలుడైన పౌలు ఇంకొంచెం లోతుగా మరి కొలొస్సైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 3వ అధ్యాయము దయచేసి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెతకండి. ఓన్లీ దోస్ థింగ్స్. ఈ ఉదయ కాలము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే బాప్తిజం యొక్క మూలార్థం ఏంటిదంటే పాపములో చనిపోవుట క్రీస్తుతో కూడా లేపబడుట. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. పాపములో చనిపోవుట, పాపంలో మృతి చెందుట, తిరిగి క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు ఇచ్చిన జీవాన్ని పొందుకొని క్రీస్తుతో కూడా లేపబడుట. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అలాంటి బాప్తిజం పొందుకున్న వారు ఏం చేయాలో అపొస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ ఉంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ గాట్ సచ్ కైండ్ ఆఫ్ బాప్టిజం ఎక్స్పీరియన్స్, అలాంటి బాప్తిజం యొక్క అనుభవం మీరు పొందుకొని ఉన్నట్లయితే పైనున్న వాటినే వెతకండి. ఓన్లీ దోస్ థింగ్స్, పైనున్న వాటిని, పరలోక రాజ్యానికి సంబంధించినవే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపక్షంన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. వాక్యం హెచ్చరిస్తుంది దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, జీవంగల దేవుని వాక్యం, జీవంగల దేవుని వాక్యము ఈ ఉదయ కాలము మనతో మాట్లాడుతుంది. ఇది మాట్లాడే దైవం, మన మధ్య ఉన్న దైవం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామం బయట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనున్నానని సెలవిచ్చిన దేవుడు వాక్య స్వరూపియై ఈ ఉదయ కాలము మన మధ్యలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే భూ సంబంధమైన విషయాలను విడిచిపెట్టండి.
పైనున్న వాటిని వెతకండి, ఆత్మ సంబంధమైన వాటిని వెతకండి, పరలోక రాజ్యానికి సంబంధమైన వాటిని వెతకండి, దేవునికి సంబంధమైన వాటిని వెతకండి, యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిన వాటిని వెతకండి. ఈ ఉదయ కాలము వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే మునుగుతూ, యాంత్రికంగా, మెకానికల్గా, నామినల్గా దేవుణ్ణి ఆరాధించే వారు ఇక్కడ ఉన్నట్లయితే, ఈ ఉదయ కాలము దేవుని వాక్యం వారితో స్పష్టంగా మాట్లాడుతుంది. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఏలైనగా మీరు మృతి పొంది తిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ లోకం, ఈ జీవితం శాశ్వతమైంది కాదు, ఈ బ్రతుకు శాశ్వతమైంది కాదు. ఇక్కడ మా అంటే 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అంతే. శాశ్వతమైంది కాదు, శాశ్వతమైన జీవం ఉంది. క్రీస్తుతో కూడా మనం జీవించవలసిన వారము, క్రీస్తును కూడా సదాకాలము పరలోకంలో దేవదూతలతో కలిసి దేవుణ్ణి ఆరాధించే వారము, ఆరాధించాలి అనేది దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక. కాబట్టి భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టండి, పైనున్న వాటిని వెతకండి అని అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. లిటరలీ యు కిల్ దెమ్. మనుషులను కాదు చంపేది, స్త్రీలను కాదు చంపేది, చిన్న చిన్న బిడ్డలను కాదు చంపేసేది. దిస్ మార్నింగ్ గాడ్ ఈస్ వార్నింగ్ ద చర్చ్, మీలో ఉంటున్న ఈవిల్ థింగ్స్, మీలో ఉంటున్న ఈవిల్ నేచర్స్, ఈవిల్ బిలాంగింగ్స్ ని గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు కిల్ దెమ్ లిటరలీ. దేవుడు ఈ ఉదయ కాలము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందిన మనము ఎట్లా జీవించాలో, పైనున్న వాటి మీదనే ఏ రీతిగా లక్షణం ఉంచాలో, భూమి మీద ఉన్న మన అవయవాలను ఏ రీతిగా చంపేయాలో అపొస్తలుడైన పౌలు ఈస్ గివింగ్ ఏ సీరియస్ వార్నింగ్ టు ద చర్చ్ అట్ కొలసై. జారత్వము, జారత్వము దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, క్రీస్తు ముసుకులు, సంఘం ముసుకులు, దైవారాధన ముసుకులు, వాక్యం చేత పట్టుకున్న ముసుకులు, ఉపవాస ప్రార్థన ముసుకులు. ఎవరైనా ఇలాంటి భయంకరమైన పాపానికి, ఇలాంటి భయంకరమైన పాపంలో ఉన్నట్లయితే ఈ ఉదయ కాలము దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అపవిత్రత, అపవిత్రత, దుష్ట మనసు, దుష్ట ఆలోచనలు, అపవిత్రమైన జీవితం, విచ్చలవిడి అయిన జీవితం కలిగి జీవిస్తున్నట్టయితే, కామాతురత, శరీర కోరికలను ఆపుకోకుండా, శరీర కోరికలను చంపేసుకోకుండా, శరీర కోరికలను దేవుడిచ్చిన భర్తతో భార్యతోనే సరిపెట్టుకోకుండా, శరీర కోరికలను వివాహానికి ముందే ఒక కొత్త టెర్మినాలజీ క్రిస్టియన్ చర్చిలోకి వచ్చింది, సహజీవనం అంట. వి జస్ట్ కెనాట్ అండర్స్టాండ్, యాజ్ ఎ పాస్టర్ ఐ జస్ట్ కెనాట్ టాలరేట్ ఇట్. మన యవన బిడ్డలు మాట్లాడే మాట సహజీవనం. ప్రియ తల్లి తండ్రి, దేవుని బిడ్డల మనము సిల్వ రక్తంలో కడగబడిన వారము, సిల్వ రక్తంలో విమోచించబడిన వారము. నీ కుమారుడికి వాక్యాన్ని నేర్పించు, నీ యవన బిడ్డకు వాక్యాన్ని నేర్పించు. జారత్వము నెంబర్ 1, నెంబర్ 2 అపవిత్రత,
నెంబర్ 3 కామాతురత, నెంబర్ 4 దురాశ. ఈజీ మనీకి అలవాటు అయిపోయిండ్రు. ఎన్నో ఘోరమైన పాపాలను మనం చూస్తున్నాం. వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు, గవర్నమెంట్ సర్క్యులేట్ చేస్తుంది, ఫ్రెండ్స్ సర్క్యులేట్ చేస్తుంది అలర్ట్ గా మనీ. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ లో విచ్చలవిడి అయిన పాపము, చీటింగ్, దురాశ, కష్టపడి డబ్బును సంపాదించలేని వాడు చేసే పని, ఎప్పుడు ఎవరిది దోచుకోవాలా అని, ఎప్పుడు ఎవరిది మృంగివేయాలా అని, పాపము చేత, పాపపు కళ్ళ చేత, పాపము బలము చేత, పాపపు ఆలోచన చేత దురాశ. దేవుని బిడ్డలు మళ్ళా రికార్డు చూస్తే బాప్తిజం ఉంటుంది వాడికి, ఎక్కేది కోర్ట్ కేసెస్, పోయేది జైళ్ళకి. దేవుని బిడ్డలు క్రీస్తు నామాన్ని బజారు కీర్చేవారు, క్రీస్తు నామాన్ని దూషణ పాలు చేసేవారు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దురాశ, విగ్రహ ఆరాధన, ధనాపేక్ష. అపోస్తుడైన పౌలు ఈ భాగంలో హీఈస్ యూజింగ్ ఏ న్యూ టర్మినాలజీ, ఇంకెక్కడ కూడా వాళ్ళే. ధనాపేక్షను విగ్రహారాధనతో లింక్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. న్యూ టర్మినాలజీ ధనాపేక్ష. దేవుడు ఇచ్చిన వనరులతో సరిపెట్టుకోకుండా ఆ పైన ఉంది కదా దురాశ, దురాశ కలిగిన జీవితం, ధనాన్ని సంపాదించుకోవాలనే ఆకాంక్ష, ఆపేక్ష కలిగిన వారు, అది విగ్రహారాధన అంట. దేవునికి భయంకరమైన కోపం రెప్పించేవి రెండు. మొదటిది విగ్రహారాధన, రెండోది పరిశుద్ధాత్మను దూషించిన వారు. పరిశుద్ధాత్మను దూషించిన వారికైతే పాపక్షమాపణే లేదు, దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఫర్ దెమ్. ఈ ఉదయ కాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇలాంటి ఈవిల్ థింగ్స్, ఇలాంటి ఈవిల్ హ్యాబిట్స్, ఈవిల్ నేచర్, ఈవిల్ మైండెడ్ తో ఇంప్లాంట్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ ఉదయ కాలము అపోస్టల్ పాల్ ఇస్ వార్నింగ్, రాదర్ ప్లీడింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ టు కిల్ దెమ్, చంపేసేయండి అలాంటి పాపపు పనులను, చంపేసేయండి. చదవండి అమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక్కడ ఎవ్వరేం చేయలేరు. నీకున్న డబ్బుతో, నీకున్న బలముతో, నీకున్న తెలివి చేత ఎవ్వరేం చేయకపోవచ్చు. బట్ దేవుని ఉగ్రత, ఫియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై డియర్ చర్చ్. ఈ ఉదయ కాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని వాక్యానికి భయపడండి. అలాంటి వారి మీద, అవిధేయుల మీద దేవుని ఉగ్రత వచ్చును. దేవుని ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాకముందే నువ్వు తెలిసి తెలియక చేసే అన్యాయపైన పనులతో, నువ్వు తెలిసి తెలియక చేసే పాపపు పనులతో నీ కుటుంబం మీదకి, నీ పసిబిడ్డల మీదకి, నీ యవ్వన బిడ్డల మీదకి, నీ తల్లిదండ్రుల మీదకి ఉగ్రత రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో అని అపొస్తలుడైన పౌలు బాప్తిసం తీసుకున్న క్రైస్తవులకి ఈ ఉదయ కాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేరి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. పైనున్న ఆ ఐదు ఈవిల్ హ్యాబిట్స్తో పాటు ఈ కింద ఉన్న మరొక 5 ఈవిల్ థింగ్స్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. బాప్తిజం తీసుకున్న మనము విడిచిపెట్టవలసిన విషయాలను అపొస్తలుడైన పౌలు చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు కొలసై సంఘానికి. ఈ ఉదయ కాలము మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అవి, ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ,
బూతులు ఇవన్నీ విడిచిపెట్టండి, సమాధాన పడండి. ఇన్ అదర్ వర్డ్స్ సమాధాన పడండి, క్రీస్తులు కౌగలించుకోండి. క్రీస్తు మనల్ని క్షమించినట్టు మీరు కూడా క్షమించండి. ఫర్గివ్ ఎవ్రీవన్. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను క్షమించండి అని ప్రతి వారము ప్రతిరోజు మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం రావాలి అంటే కోపం తీసేసుకోవాలి, దూషణ తీసేసుకోవాలి, దుష్టత్వం తీసేసుకోవాలి, బూతులు మానాలి అని అపొస్తలుడైన పౌలు ఈ ఉదయకాలము మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చదవండి బ్రదర్. ఒకడితో ఒకడు అబద్ధమాడకండి, ఏలేనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలను కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం ఒకవేళ మనం ధరించుకోకపోతే బాప్తిసము ద్వారా దేవుడు మనకిచ్చిన నవీన స్వభావము నూతన స్వభావము అది రూపురేఖలు మారిపోయి ఉన్నట్లయితే ఈ ఉదయకాలము మనం ప్రలాపించాలి, తల నేలకు పాదుకొని దేవా నన్ను క్షమించు, నీ నామాన్ని ధరించి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను తండ్రి అని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. తిరిగి మనం మారుమనసు పొందవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, బాప్తిసం అంటే ఇట్ ఈస్ నాట్ వన్ డే ఈవెంట్ సెలబ్రేటెడ్ ఇన్ ద చర్చ్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ యాక్షన్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ యాక్ట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతినిత్యము 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 క్రీస్తు పోలిక మన జీవితంలో చెదిరిపోకుండా, ప్రతినిత్యము దేవుడిచ్చిన ఆ నూతన స్వభావం చెదిరిపోకుండా, ప్రతినిత్యము ఆ నవీన స్వభావం చెదిరిపోకుండా మనం క్రీస్తులో జీవించవలసిన వారము. ఈ ఉదయకాలము అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బాప్తిసం పొందుకున్న మనము ఈ ఉదయకాలము ఇలాంటి జీవితం మనం జీవిస్తున్నామా లేదా మనం ఆలోచన చేయాలి. ఏ రోజు మనం బాప్తిసం తీసుకున్నాం, దానికి ముందు మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, దాని తర్వాత మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి. ఒకవేళ చిన్నప్పుడే మనం బాప్తిసం తీసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు దేవుని బిడ్డలుగా మనల్ని పెంచారా? ఒకవేళ పెంచకపోతే జ్ఞానం వచ్చిన మనము వాక్యం చదువుతున్న మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? క్రీస్తు మర్మ శరీరాలు పుచ్చుకునే మనము అలాంటి వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా? ఈ ఉదయకాలము మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనమందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. వాక్యం విన్నాం, అందరము లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. వాక్యము స్పష్టంగా విత్తబడింది, నోవాహు కాలంలో ఏ రీతిగా దేవుని బిడ్డలు దేవుని రూపాన్ని చెరుపుకొని పాపానికి బానిసలైపోయి పాపంలో మునిగి తేలుతున్నప్పుడు దేవుడు తట్టుకోలేక ఓ నూతన సృష్టిని, ఓ పవిత్రమైన సృష్టిని, ఓ పరిశుద్ధమైన సృష్టిని దేవుడు నిర్మించాలని నోవాహును దేవుడు ఏర్పరచుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నోవాహును దేవుడు ఏర్పరచుకునే విధానములో నోవాహు నీతివంతుడు అని దేవుడు సాక్ష్యమిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ గురించి నా గురించి దేవుడు అసాక్ష్యం ఇవ్వగలుగుతాడా? దేవుడు అసాక్ష్యం ఇచ్చే స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? ఈ ఉదయకాలము ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మూలంగా బాప్తిసం పొందామా మనము? పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనతోనే జీవిస్తూ, మన ఇంట్లో జీవిస్తూ, మన సంఘంలో జీవిస్తూ, నీ యొక్క ఆ కుటుంబంలో జీవిస్తూ, నీ గర్భఫలంలో జీవిస్తూ దేవుడు వారి నడిపిస్తూ ఉన్నాడా? ఈ ఉదయకాలము మనం ఆలోచన చేసుకోవాలి. పైనుండి పైనున్న వాటిని వెతకకుండా భూ సంబంధమైన వాటిని నేను వెతుకుతున్నట్లయితే జారత్వము అపవిత్రత
కామాతురత, దురాశ, ధనాపేక్ష, ధనాపేక్ష అయిన విగ్రహారాధనే భయంకరమైన పాపాలలో మునిగిపోయినట్లయితే ఈ ఉదయకాలము నువ్వు ప్రార్థన చేయి దేవుని బిడ్డ. కోపము చేత, దూషణ చేత, దుష్టత్వం చేత, ఆగ్రహము చేత, భూతుల చేత దేవుని బిడ్డలపైన మనము వాక్యం చదివే మనము, ప్రార్థించే మనము అలాంటి పాపాలకు బానిసైపోయి మనం బ్రతుకుతున్నట్టయితే ఈ ఉదయకాలము నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించేసయ్యా. బాప్తిసం యొక్క నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా గొప్ప దేవుడా, ఈ భూలోకంలో నీ బిడ్డగా జీవించవలసిన నేను, వాక్యానుసారంగా బ్రతకవలసిన నేను పాపంలో మునిగి తేరుతున్నానేసయ్యా, పాపంలోనే జీవిస్తున్నానేసయ్యా, పాపంలోనే బ్రతుకుతున్నానేసయ్యా. నన్ను, నా కుటుంబాన్ని ఉదయకాలము సిల్వలో మీరు కార్చిన రక్తములో మరొకసారి కడగండి, పవిత్రపరచండి ఏసయ్యా. నూతన స్వభావము, నూతన మనస్సు, నూతన జీవితము, నూతన శరీరము మాకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. మనమందరము ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ పాట నీకు వచ్చినట్లయితే నాతో కలిసి పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించాలని మనవి చేస్తున్నాను. అందరము కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తాం. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర పెట్టగా, సంకట సమయములో సాగా లేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర పెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడా నుండు నంటివి, తోడా నుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహా అనియము, ఆకాశ తారా రాపు లోయానే సంచరించిన నిరంతర హమేషు నా దుఃఖపారి జయ మరణాందక రాపు. అందరూ చెప్పండి పట్టాల, ఆకాశ తారా
ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయ కాలము నీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్య. పైనున్న వాటిని వెతికే సంఘంగా ఈ సంఘాన్ని రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. భూలోకానికి సంబంధమైన అవివాలన్నింటినీ బిడ్డలు చంపేసుకొని రానంటే కాలంలో నీ బిడ్డలుగా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావం ధరించుకొని మారు మనస్సు కలిగి రానంటే కాలంలో నిన్ను పోలి నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ కృప దయచేయమని, విత్తబడిన వాక్యం 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ కృప సదాకాలము మాకు తోడుగా ఉంచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. బాప్తిస్మం దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ చాలా గొప్పది అని, మరి నోహో కాలంలో ఏ విధంగా జరిగినదో మనుష్య కుమారుని కాలంలో కూడా అలాగే జరుగుతుందనే విషయాన్ని వాక్యం ప్రస్తావిస్తుంది. జనులు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికి ఇవ్వబడచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి దుష్టకార్యం చేసినప్పుడు దేవుడు ఓర్చుకోలేక దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. బాప్తిసం అనేది కూడా క్రీస్తు యొక్క పరిశుద్ధ సహవాసంలో చేర్చబడినప్పుడు దేవుడు తన రక్తం ద్వారా శుద్ధి చేసి పవిత్రపరిచి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన నీతి జీవితం ప్రసాదించడానికి మనల్ని బాప్తిస సంస్కారం ద్వారా తన మందలో చేర్చుకున్నాడు. ఆ మందకు కాపరిగా ఉండి తన ప్రాణమును అర్పించడానికి కూడా వెనుకంజ వేయకుండా మనల్ని కాపాడే దేవుడు నాడు. అందుకే క్రొత్తగా జన్మించుట, దాని యొక్క భావము తెలియట క్రీస్తు ద్వారానే సాధ్యం. పైనున్న వాటినే వెదిగినప్పుడు పైనున్నటువంటి మర్మయుక్తమైన జీవితమును బోధించడం కూడా ప్రభువుకు మాత్రమే సాధ్యం. అందుకే దృశ్యమైన బాప్తిసంలో అదృశ్యమైనటువంటి దేవుని మహత్తరమైన శక్తి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభువు ప్రియులారా, ఈ బాప్తిస సంస్కారం యొక్క ప్రాధాన్యత గురించి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు రెవరెండ్ విక్టర్ పాలయ్య గారికి మన సంఘం పక్షం వందనాలు చెల్లిస్తున్నాం. అందరం లేచినబడి ఉండగా 5వ పుట్లు ఉన్నటువంటి నైస విశ్వాసం ఒప్పుకోవడం ద్వారా మన విశ్వాసం వెల్లడిపరచుదాము. పరలోక భూలోకములకు దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒకడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకములకు మనందు తనను జన్మించిన వాడును, దేవుని నుంచి దేవుడును, వెలుగు నుంచి వెలుగును, నిజమైన దేవుని నుంచి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం కలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకమును దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగు మరి అందు శరీరధారి అయి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతిపిలాదు కాలమందు సెలవు వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను, లేఖనం ప్రకారం 3వ దిన తిరిగి లేచి పరలోకునికి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండినాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చులకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యములకు అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చేవాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడిని అయినాడు. మరియు సార్వత్రికమును అపౌస్తికమునైన ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిసం ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును, రాబో యుగం జీవం కొరకును ఎదుర్చొచ్చున్నాం, ఆమెన్. దయచేసి కూర్చునండి. ప్రకటనలు చదివింపబడను. ప్రభునామమున ఈ ఉదయకాలము 9:30 ఆరాధనలో పాల్గొన్నటువంటి సంఘమంతటికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు గమనించండి. ఈ ఉదయకాలము 9:30 ఆరాధనలో మనతో కూడా ఉండి మంచి దైవ సందేశం అందించినటువంటి రెవరెండ్ పి విక్టర్ పాల్ గారికి, చక్కటి ఆరాధన నడిపించినటువంటి మన సంఘ కాపరి
రెవరెండ్ ఏ బెన్నెట్ రాజు గారికి సంఘమంతటి పక్షమున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలము 10 గంటలకు నాగోల్లో రెవరెండ్ జి క్రిస్టఫర్, 10 గంటలకు జవహర్ నగర్లో రెవరెండ్ కె ప్రభుదాస్, 7 గంటలకు ఇంగ్లీష్ ఆరాధనలో రెవరెండ్ పి విక్టర్ పాల్ గారే మరి ఈ దినము దైవ సందేశాలు అందించనై ఉన్నారు. మరి ఈ ఆరాధన తర్వాత యవనస్తుల కొరకైనటువంటి సహావాస కూటము మన యొక్క ప్యారిష్ హాల్ నందు ఉంటుంది. వచ్చే బుధవారము సాయంత్రము 6 గంటలకు స్త్రీల సహావాస కూటము మన యొక్క పరిశుద్ధాలయమందు ఉంటుంది. వచ్చే ఆదివారము మనకు వాక్య పరిచర్య చేయు దైవజనులు ఈ విధముగా ఉన్నారు, గమనించండి. ప్రాతకాలము 6:30 ఆరాధనలో రెవరెండ్ బి విన్స్టన్, ఉదయము 9:30 ఆరాధనలో రెవరెండ్ మోహన్, 10 గంటలకు నాగోల్లో రెవరెండ్ జి క్రిస్టఫర్, 10 గంటలకు జవహర్ నగర్లో రెవరెండ్ బి జర్మియా, సాయంత్రము 7 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో రెవరెండ్ కె జాసన్ గారు దైవ సందేశాలు అందించనయ్యున్నారు. గత ఆదివారము సంఘము సమర్పించిన కానుకల యొక్క వివరములు ఈ విధముగా ఉన్నవి, గమనించండి. ప్రాతకాలము 6:30 ఆరాధనలో వచ్చిన కానుక 55,373 రూపాయలు, మెగా చర్చ్ డొనేషన్స్ 7,100. ప్రాతకాలము 6:30 ఆరాధనలో వచ్చిన కానుక 62,473 రూపాయలు, ఉదయము 9:30 ఆరాధనలో వచ్చిన కానుక 242,533 రూపాయలు, మెగా చర్చ్ డొనేషన్స్ 68,500, జవహర్ నగర్ చర్చ్ ల్యాండ్ పర్చేస్ డొనేషన్స్ 2,500 రూపాయలు. మరి ఉదయము 9:30 ఆరాధనలో వచ్చినటువంటి మొత్తము కానుక 313,533 రూపాయలు. మరి ఈ యొక్క పూర్ ఫండ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చినటువంటి కానుక 6,500 రూపాయలు. మరి సాయంత్రము 7 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో వచ్చినటువంటి కానుక 1,590 రూపాయలు. మరి గత ఆదివారము 3 ఆరాధనలో వచ్చినటువంటి మొత్తము కానుక 384,096 పైసలు. మరి ఈ ఆరాధన తర్వాత ప్రభు భోజన సంస్కారం ఉంటుంది కనుక సిద్ధపడినటువంటి వారు క్రమముగా ప్రభు బల్లను సమీపించవలసిందిగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆరాధన తర్వాత ప్రేయర్ ఆయిల్ కూడా అందించబడనని కూడా తెలియజేస్తున్నాను. 2 విచారకరమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. మన సంఘ సభ్యుడు మౌలాలి నివాసి శ్రీ మరాఠీ మనోహర్ సాగర్, సన్ ఆఫ్ శ్రీ ఎంవి విద్యాసాగర్, ఈ నెల 11వ తేదీ ప్రభువు నందు నిద్రించినాడు. వారి భూస్థాపన మరుసటి దినము అనగా 12వ తేదీ మధ్యాహ్నము తిరుమలగిరి సెమెంటరీ నందు జరిపింపబడినది. అదే రీతిగా మన సంఘ సభ్యురాలు బాకారం నివాసి శ్రీమతి కట్ట సలోమి ప్రేమలత ఈ నెల 15వ తేదీ ప్రభువు నందు నిద్రించినది. వారి భూస్థాపన అదే దినం సాయంత్రము నారాయణగూడ సెమెంటరీ నందు జరిపింపబడినది. కావున దుఃఖ సాగరంలో మునిగి ఉన్నటువంటి ఈ 2 కుటుంబములను మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలోనూ సంఘ ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సంగమా,
మనమంతా కూడా మనకు తెలిసిన విషయంగా ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఉన్నాం. మరి యొక్క ఎన్నికలు అనేవి ఈ 2019 నుంచి 2022 వరకు ట్రయాణం కొరకు దేవుడు మరొకసారి సంఘానికి ఇచ్చిన ఒక చక్కటి అవకాశంగా భావించి మీ ప్రార్థన ద్వారా మీ ఆలోచన ద్వారా దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి యోగ్యులైన వారిని అర్హులైన వారిని సమర్పణ గల వారిని ఎన్నిక చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే ఈ అవకాశం. మరి ఎన్నికల్లో పాల్పొందే వారందరూ కూడా ప్రార్థనతో సిద్ధపడి ఈ యొక్క పార్టిసిపేట్ చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక 50% ఈ ఎలక్షన్ మరి ఎన్నికల ద్వారానే జరుగుతుంది, ప్యాస్టేట్ ఎన్నికల ద్వారా జరుగుతుంటుంది. ఒక 25% బిషప్ నామినేషన్స్ ఉంటాయి. బిషప్ యాజ్ ఎ ఫైనల్ అథారిటీ ఆయన బిషప్ నామినేషన్స్ మనకిస్తారు. తర్వాత ఇంకా 25% ఫస్ట్ ప్యాస్టేట్ కమిటీ మీట్ అయినప్పుడు ఫ్లోర్ నామినేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్యాస్టేట్ కమిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్యం ఆదరణ చేసుకొని సంఘ పరిపాలన విధానంలో సంఘ ఆ యొక్క ఆత్మ సంబంధం శరీరంగా కట్టబడట, సంఘమును శరీరం కట్టబడట. అందుకే మరి మంచి సేవక పరిచర్యలో ప్రార్థన పరులై సమర్చుకున్నటువంటి మరి సెక్రటరీస్ కానీ స్టూవర్డ్స్ కానీ ట్రెజరర్స్ కానీ అవసరమై ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ప్రాపర్టీ మ్యాటర్స్ కానీ వర్షిప్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పాలసీ మ్యాటర్స్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ప్యాస్టేట్ కమిటీ ఎన్నిక చేయబడుతుంది. అదేవిధంగా స్త్రీల మైత్రి కార్యక్రమాలు కానీ విమెన్స్ ఫెలోషిప్ యూత్ ఫెలోషిప్ సండే స్కూల్ భజన ఇవాంజలిజం అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్ కమ్యూనికేషన్ కౌన్సిలింగ్ లీగల్ మ్యాటర్స్ ఏదైనా సరే ప్రతి సమస్యకు పరిష్కరించడానికి ఈ యొక్క నాయకత్వం కోరుతూ ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక జరుగుతుంటుంది. అనగా ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమయమును వారి తలాంతులను వారి కానుకను సమర్పించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఈ యొక్క కమిటీగా ఫామ్ అయితేయో అయ్యగారు వారితో పనిచేయించుకుంటాడు, అయ్యగారు వారితో కలిసి పనిచేస్తాడు. తర్వాత ప్రభునంద ప్రియులారా మనకు 68 ఈ యొక్క నామినేషన్స్ ఉన్నాయి, అనగా 68 కాంటెస్టెంట్స్ ఉన్నారు. మనం ఎన్నిక చేయవలసింది 35 మాత్రమే. 24వ తేదీ ఈ మాసం అనగా శనివారము ఉదయం 7 నుంచి 5 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ మన ఆలయంలో జరుగుతుంటుంది. కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క 68 నుంచి 34 ఎన్నిక చేయవలసిన అవసరం ఉంది. ప్రతి కాంటెస్టెంట్స్ మరి వారి యొక్క మేనిఫెస్టో కానీ వారి యొక్క విజన్ కానీ ఉండాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సేవ పరిచర్య కొరకు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని సేవ చేస్తానని ప్రార్థన పూర్వకంగా వారి యొక్క పిలుపును బట్టి సమర్పణ జీవితాన్ని బట్టి సిద్ధపడవలసిన ఉంది. మీరు క్యాన్వాసింగ్ చేసినప్పుడు కూడా మీ మేనిఫెస్టో కానీ మీ విజన్ కానీ తెలియచేయాలి. కానీ ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకొని విమర్శించుకొని ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకొని ప్రచారం చేసుకోవడం తగింది కాదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రతి నాయకునికి సంఘమంతా కూడా తెలిసి ఉండాలా, సంఘ పరిస్థితులు కూడా తెలిసి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ దినం నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు ఈ చర్చ్ క్యాంపస్లో ఎలాంటి మీటింగ్స్ కానీ లేకపోతే ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ అనగా ఎలక్షన్ సంబంధించి పార్టీ కానీ ప్రోగ్రామ్స్ మీటింగ్ చేసుకోకూడదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క కాంటెస్టెంట్స్ కొరకు రేపటి దినం 19వ తేదీన సాయంకాలం 5 ఎలక్షన్ ఆఫీసర్స్ వస్తారు. మరి ఎలక్షన్ అరేంజ్మెంట్స్ గురించి తెలియజేస్తారు. ఇంకా ఏమైనా మీకు క్లారిఫికేషన్ కావాలంటే కూడా వారు తెలియజేస్తారు. దయచేసి ఈ ఎలక్షన్లో పార్టిసిపేషన్ వారు ఇక్కడ ఉన్నట్లయితే మీరున్న చోటనే లేచి నిలబడ నేను మనవి చేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి వారి సమర్పణ జీవితాన్ని దేవుడు గైకొని వారికి మంచి తలాంతులు కలిగజేసి ఏ విధం చేతనైనా కూడా ఎన్నికల్లో పాల్పొందడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎన్నిక అనేది సహజం. మరి ఓటమైన సమయం ఎన్నికైన వారు ఒక బాధ్యతలకు వెళ్తారు, ఓటమిలో ఉన్న వారు ఇంకా సిద్ధపడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడైతే వారిని హెచ్చిస్తారో ఆ సమయం వరకు కనిపెట్టుకొని ఉంటారు. ఇది
సంఘం యొక్క ఎన్నికల ప్రణాళిక సమాజంలోని ఎన్నికలకును సంఘ ఎన్నికలకు చాలా గొప్ప వ్యత్యాసం ఉంది. అందరూ కలిసి క్రీస్తు రక్తంలో పాలు పొందేవారు. ఏక సంఘము, ఏక కుటుంబం, ఒక ఆత్మీయ కుటుంబం ఇది. ఎన్నికలు పాల్గొనడం అనేది మన యొక్క ఆధిక్యత. మనం సమర్పించుకోవడము, సిద్ధపడము సహజమే, కానీ పోటా పోటీతో నిలవడం సరే, కానీ ఈ యొక్క కోపతాపాలతో కలకాలం కూడా నిలిచి ఉండటం సరైనది కాదు. ప్రేమతో, సమాధానంతో, దేవుని నడిపింపుతో, ప్రార్థనతో ఆయన ఎవరినైతే ఎన్నిక చేస్తారో వారు సమర్పణతో సిద్ధపడవలసి ఉన్నదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి నిలబడినటువంటి వారు ఆసక్తితో ముందుకు వచ్చినారు, వారు నామినేషన్స్ ఇచ్చినారు, వారు కాంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల్లో ఓటింగ్ వేసేవారు కూడా ప్రార్థన పూర్వకంగా కూడా సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న విక్టర్ పాలయ్య గారు ప్రార్థన చేస్తారు. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, సిఎస్ఐ చర్చ్ ముషీరాబాద్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క సమాజంలో ఈ సంఘం ద్వారా నీ నామాన్ని మీరు మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి స్తోత్రము నాయన. ఈ బిడ్డలు చేస్తున్న అనేకమైన ఆత్మీయ కార్యక్రమాలను బట్టి, చారిటీ మిషన్స్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘానికి, సమాజానికి, ఈ సంఘం చేస్తున్న సేవలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయా కాలంలో ఈ సంఘానికి మీరు ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయా కాలంలో ఈ సంఘాన్ని నడిపించడానికి మీరు ఎన్నుకున్న దైవజనులందరిని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం నీ ప్రియ కుమారుడు నీ నామంలో మీరు అభిషేకించి పవిత్రపరిచి నన్ను ఈ సంఘానికి కాపరిగా మీరు ఎన్నుకొని నాయన ఈ సంఘాన్ని ఆత్మీయ స్థితిలో మీరు నడిపిస్తున్న నీ ప్రియ కుమారుడు బెనెట్ రాజ్ అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, తన యొక్క ఆధ్వర్యంలో, తన కాపరత్వంలో, తన చైర్మన్షిప్లో, తన ఎలక్షన్ ఆఫీసర్గా నాయన మరొక చర్చ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతూ ఉంటుండగా నీ ఆత్మ జ్ఞానాన్ని అబిటకు దయచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ నడిపింపును అబిటకు దయచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘానికి ఎవరు యోగ్యులో, ఎవరు నాయకులుగా ఉండడం నీ చిత్తమై ఉందో, నీ ప్రణాళికలో ఉందో, ఎవరు నీతిమంతులని మీరు ఎంచుకుంటున్నారో గొప్ప దేవుడా, వారిని రానట్టిన కాలంలో మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి వారిని సంఘము ఎన్నుకోవడానికి, సంఘానికి నీ యొక్క ఆత్మీయ నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మీయ ప్రేరేపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రలోభాలకు నాయన తల వంచకుండా నువ్వు రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘానికి ఎవరు ఆత్మీయులో, ఎవరు యోగ్యులో నాయన సంఘం తరంచి, ప్రార్థించి, యోచించి అట్టి వారిని ఎన్నుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎలక్షన్స్లో నాయన కాంటెస్ట్ చేస్తున్న ప్రతి బిడ్డ మీద నీ ఏడంతల ఆత్మను కుమరించి నీ చిత్తమైతే నాయన ఆ బిడ్డలను మీరు ఎన్నుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో తిరిగి మనమంతా కూడా దేవుని స్తుతిస్తాము. 440వ కీర్తన, తనువు నా దిదిగోగై కొనువియో ప్రభు అని ఈ కీర్తన పాడుచు కానుకలు సమర్పించుకుందాం. Yeah.
ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. వారి దాంపత్య జీవితాన్ని దేవుడు అధికంగా
ఆశీర్వదించినట్లు కాపాడినట్లు ప్రార్థన చేద్దాం. ఎస్ జయరాజ్ వారి దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. బ్లెస్సి మార్గరెట్ దేవునికి కృతజ్ఞత కానుకను చెల్లిస్తున్నారు. అదేవిధంగా టి వర్ధన్ దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసి ప్రత్యేకమైన కానుకను వారు సమర్పిస్తున్నారు. దీవన షారోన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకొనొచ్చు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. మరి ఇలాంటి జన్మదినంలో ఎన్నో కూడా వారి జీవితాల్లో జరుపుకుంటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను వారి తల్లిదండ్రులు కూడా దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. మొక్క ప్రగతి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో కూడా జరుపుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మొక్క సునీల్ రాజ్ ప్రగతి వారి యొక్క కుటుంబం నుంచి దశంభాగాన్ని కూడా కానుకగా సమర్పిస్తున్నారు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. జోగునూరి అనురాధ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మిస్ అవిష్క దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. కొమ్ము నలీన్ కుమార్ దశంభాగాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. ఈ కుటుంబాలను దేవుడు దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మామిడి ఆశీర్వాదం గారు వారి కుటుంబం కూడా మెగా చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు వారి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు. ఆ కుటుంబాన్ని దీవించినట్లు ఆశీర్వదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మిస్ జయసుధ గారు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని 42 సంవత్సరాలు దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసి ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకేవో జరుపుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కందికంటి చిరంజీవి దేవుని యొక్క కృపను బట్టి వారి వైవాహిక దినాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. వారి దాంపత్య జీవితం దేవుడు ఆశీర్వదించినట్లు కాపాడినట్లు సమాధానం శాంతి ప్రసాదించినట్లు ప్రార్థన చేద్దాం. కే విక్టోరియా గారు దశంభాగాన్ని దేవుని కానుకగా సమర్పిస్తుంటున్నారు. ఆ కుటుంబానికి కూడా దేవుడు దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. బొంతపురి థామ్సన్ వారి కుటుంబం కూడా దేవుడు చేసినటువంటి అనేకమైన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తుంటున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పిరంగి జోని ఎల్విన్ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని మరి ఒక మైనర్ ఇంజ్యూరీస్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ గురైనప్పుడు కూడా దేవుడు అద్భుతంగా కాపాడినాడని దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తున్నారు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బలము శక్తి ప్రభువు దయచేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. పిరంగి ప్రసాదరావు గారి వారి కుటుంబం కూడా బిల్డింగ్ ఫండ్ కొరకు మెగా చర్చ్ కొరకు సహాయాన్ని అందిస్తూ ఉంటున్నారు. కుటుంబాన్ని దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మిస్టర్ అండ్ మిసెస్ బేరీ షారా సాలమోన్ వారు మరి దేవుని యొక్క పరిశుద్ధ సహవాసం బట్టి దేవుని యొక్క నామమున్న కుటుంబంగా కట్టబడి న్యూలీ వెడెడ్ కపుల్ దేవుని యొక్క సన్నిధిలో వారికి సమర్పణ కానుక చెల్లిస్తున్నారు. కుటుంబాన్ని దేవుడు అధికంగా ఆశీర్వదించినట్లు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మిస్టర్ మిసెస్ బండికా మేషక్ వారి కుటుంబం మరి కోంపల్లి నుంచి వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుని సెకండ్ వెడ్డింగ్ యానర్స్ జ్ఞాపకం చేసుకుని వారు కానుకను సమర్పిస్తున్నారు. కుటుంబానికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. చెల్లింపబడిన కానుకల కొరకు సంఘము సమర్పించిన కానుకల కొరకు కూడా ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థించుదాము. సమస్త ఈవులకు కారణభూతులమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తలంపుల వేలు మీ తలంపుల వేలు ప్రభా. మేము భూమి మీద ఉన్నాము, మీరు ఆకాశం మీద ఉన్నారు. మాకు కలిగేటటువంటి విపత్తు ప్రమాదము అపాయము మీకు బాగా తెలియను ప్రభా. నో కాలంలో భయంకరమైన పరిస్థితుల నుంచి నోహావు యొక్క మంచితనాన్ని బట్టి యథార్థమైన జీవితాన్ని బట్టి నూతన సృష్టి కొరకు నూతన యొక్క ఆశీర్వాదం కొరకు వారిని రక్షించినావు, విమోచించినావు ప్రభా. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో పైనున్న వాటిని వెతుకుట ద్వారా భూ సంబంధమైన వాటిని జయించే శక్తి మీరు మాకు దయచేసి దేవుడవని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నికోదేము జీవితంలో తాను ఒక సేవకుడుగా బాధ్యతయుత పరిచయలు ఉన్నాను కూడా తనకు తెలియనటువంటి నూతన జీవితమును గురించి మీరు ప్రసాదించి బయలుపరిచినారు తండ్రివైన దేవా. మేము కూడా నీ మందలో చేర్చబడినప్పుడు ఎన్నెన్నో విషయాలు మాకు నేర్పించే దేవుడు, మాకు తెలియనటువంటి విషయాలను నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడవు తండ్రి. మా జీవితకాలం అంతయకు నీ స్వరం వినిపించి నీ అడుగుజాలు నడిపించే దేవుడు అని ప్రార్థిస్తున్నాం. బాప్తిసం ద్వారా క్రీస్తుని ఒప్పుకొని అంగీకరించి ఆయన రక్షకుడిగా సేవించి మమ్మలను మేము సమర్పించుకునేటువంటి సమర్పణ జీవితంలో మీ కృప మాకు దయచేసి దేవుడు అని ప్రార్థిస్తున్నావు. కనబడినటువంటి అనేకమైన ఆశీర్వాదాలు మాకు దయచేసి దేవుడు ప్రభా. తల్లిదండ్రులు బిడ్డలను బాప్తిసం సిద్ధపరచుండగా తల్లిదండ్రులకు జ్ఞానం ప్రసాదించే దేవుడు,
బిడ్డలు పెద్దవారైనప్పుడు ఆ యొక్క విశ్వాసం తొలగిపోకుండా కాపాడేటటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని ఎత్తిపట్టుకొని నీ యొక్క సహవాసంలో, నీ పరిశుద్ధ సహవాసంలో కూడా మమ్మలను అనేక విషయాల్లో బలపరిచే దేవుడు అని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మంచి వర్తమానం అందించిన దైవ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారు అందించిన వర్తమానం మా హృదయాల్లో ముద్రించమని, వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని వేడుకొచ్చుతున్నాం. అదేవిధంగా తండ్రి, ప్రత్యేకమైన కానుకలు సమర్పించుకొని మా ముందు నిలబడినటువంటి మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకమైన కారణాలతో వారిని సన్నిధికి వచ్చినారు ప్రభా. వైవాహిక దినములను జ్ఞాపకం చేసుకుని, జన్మదినాలను జ్ఞాపకం చేసుకుని, దశమ భాగములను జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యంను ఆపదల నుంచి తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా తండ్రి మెగా చర్చ్ కొరకు కూడా వారు దాతృత్వంతో చెల్లించే కానుకను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సహాయం, నీ నడిపింపు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఇదిగో ప్రభా, గత వారంలో నీ అందరు నిర్దించినటువంటి మరి మనోహర్ కొరకును సలోమికు ప్రార్థిస్తున్నాం. దుఃఖంలో ఉన్న బిడ్డలను కూడా ఓదార్చి ఆశీర్వదించమని, బలపరచమని, ధైర్యపరచమని వేడుకొచ్చున్నాం. తనివైన దేవా, మరి మా యొక్క ఎన్నికల ప్రణాళికకు ప్రార్థిస్తున్నాం. సంఘం ఇదే ఉంటున్నది. ఈ సంఘం స్థాపించింది మొదలు ఎంతో మంది సేవకులు ఈ సంఘంలో పరిచయం చేస్తున్నారు. సంఘంలో ఎంతో మంది సంఘ నాయకులు వారి యొక్క సమర్పణతో సేవను అందించారు. ఈ తరంలో ప్రభా, ఈ భాగ్యం మాకు దయచేసినాం. రానున్న 3 సంవత్సరాల కొరకు, ఇదిగో 24వ తారీఖున ఎన్నిక జరుగుతుండగా మీ ఆత్మ అభిషేకం దయచేసి మీరు ఎవరినైతే దృష్టిస్తారో వారిని దృష్టించి అభిషేకించమని, నీ సేవకు బలపరచమని, తద్వారా ప్రభా మా యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితం ద్వారా సంఘక్షేమ అభివృద్ధి కొరకు పాటుపడే భాగ్యం ప్రసాదించమని వేడుకొచ్చున్నాం. ఆశతో ప్రభా, ఈ ఎన్నికల్లో నిలబడిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప ద్వారా ఆశీర్వదించండి. ఏ విధం చేతైతే వారు ముందుకు వస్తున్నారో వారిని నీ సేవలో నడిపించి బలపరచమని కూడా వేడుకొచ్చున్నాం. సంఘ సహవాసం అంతటిని, మాకు అనుబంధంగా ఉన్నటువంటి నాగుల సంఘంను కూడా, జవహర్ నగర్ సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధమైన దీవులు మాకు అందరికీ దయచేయమని, నీ పరిశుద్ధ బలలో మరొకసారి మేము పాల్పంచుండగా మీ శరీరం తిని, మీ రక్తం త్రాగి, ఇదిగో దేవుని బిడ్డను నిర్ధారించుకొని నీ సేవలో సాగిపోయే భాగ్యము మాకందరికీ కూడా ప్రసాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునని ప్రార్థించి వేడుకొచ్చున్నాము స్వామి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ ఆపచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకమైన ఆశీర్వాదాల చేత మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్న ఈ బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండు గాక. స్తోత్రార్పణ అర్పితము. పల్లె ఒక చిన్న పాడుకుంటూ ప్రభు వల్ల కొరకు సిద్ధపడదాం. సహోదరులు ఐక్యతలు నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. అనేకలమైన ఒకరి యొక్క శరీరమైన, ఎందుకన్నా మనమందరం ఒకరి
శరీరంలో పాల్పంచుకొచ్చున్నాము. ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహాన్ని చేయొచ్చు. ఈ దినం సమాధానం అందించే కుటుంబం శ్రీమతి శ్రీ రేఖల విద్యాసాగర్ గారు, మేరీ నవమణి గారు, అదేవిధంగా శ్రీమతి శ్రీ బొంతపురి థామ్సన్ గారు, సుధారాణి గారు ముందుకు వచ్చి సమాధానం తీసుకుని పరిషత్ బలం నుంచి అందరికి అందించాలని ఆహ్వానిస్తున్నాం. చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని తీయండి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కృత నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. కనుక గల మా తండ్రి, మేము విరిచి రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటే ఉండినట్లును, మేము దీవించే పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటున్నట్లును, మమ్మను రొట్టె ద్రాక్ష రసమును ఈ నీవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నేను బహుమనంతో బ్రతాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమై ఉండునట్లును, శిరస్సయ్యుండు మా ప్రభు అయిన క్రీస్తునందు అన్నిటిలో ఎదుగునట్లును అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యత అందు నీ సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగాయుగం కలుగును గాక. ఆమెన్. మనమందరము కలిసి వినయ సామూహ్య ప్రార్థన దీన మనసుతో చెప్పుకుందాం. కనికరంగలో ప్రభువా, మీ మా స్వనీతిని గాక, నానా విధములైన నీ గొప్ప కనికములై నమ్ముకొని ఈ నీ బల యొక్క రాతగించితిమి. నీ బల కింద పడి నమ్ముకలు ఏర్కొన్నంత యోగ్యత గలవారం కాము, కానీ నీవెప్పుడు నువ్వు కనికరించి లక్షణం కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును
మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లును, తగిన రీతిగా ఆయన శరీరం తింటకును ఆయన రక్తం త్రాగుటకును మా కృప అనుగ్రహించుము. ఆమెన్. మనం విడిచి రొట్టే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే దేవుని జల్లకే దేవుని పదార్థములు. సమస్త జనులారా నా దగ్గర రండి అని ప్రభు ప్రేమతో ఆహ్వానించున్నాడు. విశ్వాసం బలను సమీపించి ఆయన శరీర రక్తంలో పాల్పుచ్చుకున్నాడు.
చివరి ప్రార్థన చేయదము. ఆమెన్. మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును యుగ యుగములు నీకు కలుగునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీకు తోడయండి. దేవుని గురించినట్టు ఎన్ను కుమారుడు మన యేసుక్రీస్తును గురించినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయంలోని మనసులను కాపాడునుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు చేయను మనకందరికీ, మన కుటుంబంలో సహవాసం అందరికీ నిత్యము తోడై నేడై ఉండునుగాక. ఆమెన్. ఈ ఆరాధన ముగించుకుంటాగాను 610వ కీర్తన పాడు. ప్రభువా మమ్మను దీవించి పంపుము నీ కృప నందించండి.